తల్లిదండ్రులు జానకమ్మ, సుద్దాల హనుమంతులు, సారొక గవర్నమెంట్ టీచర్లు, బండాలి లింగాపూర్ ఇక
దాదాపు ఎస్బీఐ బ్యాంక్ కి ఈ నెలలోనే దాదాపు ఇది 4వ 5వ మీకు బోర్ కొట్టే అవకాశం లేదు, మీరు ఫస్ట్ టైం కదా. కానీ సురేష్ చంద్ర రెడ్డి గారు ఆ ప్రమోద్ సార్ ఇట్లా భరిస్తుండ్రు అర్థం కావట్లేదు. మిమ్మల్ని కలుసుకోవడం ఒక అనుకోని సంఘటన లాగా అనిపిస్తుంది, కానీ మేము ఎక్కువ ఎక్కడో మా కార్యక్రమాలలో మా సినిమా రంగంలో కావచ్చు లేదా వేరే రంగంలో కావచ్చు అందులో ఉంటాం. మాకు మీకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే మేము పాటలు రాస్తాము, అవి మీకు నచ్చుతాయి, మీరు ఇన్స్పైర్ అవుతారు, సంతోషపడతారు, అది ఒక ఎత్తు. మేము చేసే వృత్తి మా కుటుంబం కోసం మేము చేసుకుంటున్నాం. సైమల్టేనియస్ గా మీరు ఆ మేము మా కోసం మేము చేసుకునే క్రమంలో మీరు కూడా ఆనందపడుతున్నారు కావచ్చు, కానీ మీరు అలా కాదు. మీరు చేసే ప్రతి బిజినెస్, మీరు చేసే ప్రతి కార్యక్రమం అఫీషియల్గా ఎస్బీఐ లైఫ్ సంబంధించి మీరు మీ కుటుంబాల కోసం కంటే కొన్ని వేల కుటుంబాల కోసం మీరు చేస్తున్న శ్రమ మొన్ననే పుల్వామా సంఘటన జరిగింది, చాలా బాధాకరమైన విషయం. ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడ ఆ సరిహద్దు ప్రాంతంలో ఉండటం, దాదాపు 50 మంది 40 మంది ఆ ఆర్డిఎక్స్ బాంబుతో వచ్చి తాకగానే చంపారు. అంటే ఒక వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి, ఏదో ఈ సీజన్ అయిపోతుంది, నెక్స్ట్ హాలిడేస్ వస్తాయి, హాలిడేస్ రాగానే మీరు రండి, మళ్ళీ మనము ఇగో ఇప్పుడు ఏదో కార్యక్రమం చేయాల్సి ఉంది, కానీ దాన్ని మనం వాయిదా వేస్తున్నాము, ఎట్లా నువ్వు 6 నెలలు వస్తున్నావు కదా, నువ్వు 8 నెలలకు వస్తున్నావు కదా, మన ఇంట్లో జరిగే ఫంక్షన్ అప్పుడే పెట్టుకుందాం అనుకుందాము, ఇలా కుటుంబాలలో అనేక రకాలైనటువంటి వాయిదాలు వేస్తూ ఉంటారు.
దాంట్లో వాళ్ళు రాసే ఉత్తరాలు చాలా బాగా ఉంటాయి సైనికులకి. మీరు లేకుంటే ఇల్లంతా దూడం అన్నట్టుంది, సున్నా సున్నాలంట, చాలా బోసిపోయినట్టుగా ఉంది. ఇలా ఎట్లాంటి ఉత్తరాలు వచ్చి ఎప్పుడు కలుసుకుందామా, ఎప్పుడు నా పిల్లలను చూద్దామా, ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుందామా అని తెలిసి చూస్తున్న సైనికులు అకస్మాత్తుగా ఎటు వెళ్ళిపోయారు. అది బాధాకరమైన సంఘటనే. కానీ సంఘటన జరిగిన తర్వాత, అంటే వాడు చనిపోయిందని కన్ఫామ్ అయిన తర్వాత, కేవలం 36 నిమిషాలలో ఆ పాలసీని క్లెయిమ్ చేసిన ఎస్బీఐ లైఫ్ కి సిర ప్రమాణం. 36 నిమిషాలలో మన సైనికుల కోసం, 36 నిమిషాలలో బహుశా తన అత్యంత ఆత్మీయమైనటువంటి రక్త సంబంధితులకు కూడా చేస్తారో లేదో కానీ సైనికుల కోసం మీరు స్పందించినటువంటి తీరుకు నేను కళ్ళ నీళ్లతో మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఈ వేద కటాకంలో పెద్ద సరస్సులో ఉన్న మొసలి ఏనుగొచ్చి అందులో నీళ్లు తాగకపోతే ఆ ఏనుగు కాళ్ళు పట్టేసుకుంటుంది. గజేంద్ర మోక్షం అని పోతనామాత్రుడు రాసిన భాగవతంలో రాసిన గజేంద్రుడు మోక్షం. ఆ ఏనుగు ఈ మొసలి రెండు కొట్లాడుకోవడం అనేది 10,000 సంవత్సరాలు జరిగిందంటాడు పోతన. సరే 10,000 సంవత్సరాలు జరిగిందా లేదా అది ఏమన్నా కవులు అతిశయోక్తి చెప్తుంటారు కదా, మేము కూడా చాలా అతిశయోక్తి అబద్ధాలు బాగా చెప్తా ఉంటాం సార్. అంటే ఏమైనా మాకు మోటివేషన్ కావాలి కానీ అబద్ధం అయితే సత్యమైతే మీరు హృదయం చెప్పి నవ్వాలి తప్ప మేము ఒక్కోసారి అబద్ధం చెప్పినా బాగానే ఉంటుంది కదా. అయితే ఎంత కష్టపడ్డాడు తనకు తానుగా బయటపెట్టేందుకు, అంటే 10,000 సంవత్సరాలు ఆ ముసలితో కొట్లాడుతుంటే ఇది నా వల్ల కాదు తండ్రి, ఇక నువ్వే దిక్కు ఇత పెరుంగ అని అనుకున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు. సాక్షాత్తు భగవంతుడే ఏనుగును కాపాడడానికి, ప్రాణం పోతున్న ఏనుగును కాపాడడానికి 10,000 సంవత్సరాల టైం తీసుకుంటే, మీరు 36 నిమిషాలే తీసుకుంటే మీరు మిమ్మల్ని పరమాత్ములు అన్నారు, ఆ దేవుడు అన్నారు, మిమ్మల్ని భగవంతులు అన్నారు. నారాయణుడిగా చెప్తారు, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందు అని వాగు పరుగు ఎందుకని. పరుల కోసం పాటుపడని నరుని బతుకు ఎందుకు అని ఆయన రాశాడు. కానీ పరుల కోసం పాటుపడే ఎస్బీఐ లైఫ్ మెంబర్స్ అయ్యా మీరు అని మళ్ళీ కొత్తగా రాయాలనిపిస్తుంది. అమ్మ గురించి రాస్తారు, అమ్మ గురించి భార్య గురించి రాస్తారు అన్నమాట దేవత సినిమాలో. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇలా రాస్తారు. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అని అప్పుడు రాశారు కదా. దాన్ని మనం ఇట్లా మార్చుకోవచ్చు, కుటుంబ రక్షణగా జీవన నెచ్చెలిగా. నెచ్చెలి అంటే స్నేహితుడు, స్త్రీలింగం కాదు, జీవన నెచ్చెలిగా కుటుంబ రక్షణగా సృష్టించెను ఆ దేవుడు తనను మిమ్ముగా, ఆలయాన వెలసిన ఆ
దేవుని వీతి మీరే జీవన జ్యోతి. థ్యాంక్స్. అయితే ఇందులో ఒక చిన్న ట్రాజెడీ ఉంది. పుల్వామా గురించి చెప్పాలంటే మన వాళ్ళు చేయించారు, 22 మంది చేయించారు, 40 మంది లేవు. ఆ 22 మందికి కూడా వాళ్ళు సరిగా మోటివేట్ చేయలేకపోయారా, లేకపోతే వీళ్ళు చెప్పడంలో ఫెయిల్ అయ్యారా, వాళ్ళు వినడంలో ఫెయిల్ అయ్యారా, కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైందో కానీ కేవలం 90 లక్షలు, 22 కుటుంబాలకు 22 కోట్లు చేస్తే ఇవాళ ఆ సైనికుల కుటుంబాలు అద్భుతంగా ఉండేవి కదా. అందులో ఒక 4 పాలసీలు మధ్యలో దాని అంతా ఆగిపోయింది, అయిపోయింది, దాన్ని తిరిగి ఫాలో అప్ చేయలేదు. ఇది ఇంత గొప్పగా నీ గురించి నేను మనసులో పూజ్యభావం పెట్టుకున్నా కూడా ఆ ఆగిపోయిన పాలసీలను ఫాలో అప్ చేయకపోవడం, ఆ చేసే వాళ్ళది 5 లక్షలు కాకుండా సైనికు ఒక 50 లక్షలు చేయించకపోవడం కరెక్ట్ కాదేమో, ఇది మీలాంటి వాళ్ళు ఆలోచించాలని కూడా ఈ సందర్భంలో తెలియదు. మీ ఇంటికి వస్తాం మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను మధ్యాహ్నం 2 ఇంటికి వెళ్ళాను సార్. వెళ్ళగానే ఒక చెంచా తోటి, ఒక చెంచా అంటే టీ స్పూన్ తోటి, ఒక టీ స్పూన్ నేనేం అనుకున్నానంటే నేను మొన్ననే కదా నేను మన మనోహర్ హోటల్లో బ్రహ్మాండంగా మాట్లాడాను, ఆ అమ్మాయి నన్ను బాగా చూసింది, నన్ను నా పాఠం మెచ్చుకుందాం చేసింది కదా, మధ్యాహ్నం 2 ఇంటికి వెళ్తున్నాను బాగానే ఉంటుంది కదా అనుకుంటే ఆమె పెద్ద విస్తరి వేసి 2 స్పూన్ల పులిహోర, 1 స్పూన్ దద్దోజనం, 1 స్పూన్ చికెన్ ముక్క, అది పెట్టినట్ట పెట్టనట్ట పెడితే కర్బులు పెట్టాలా, నాకు అర్థం లేదు, తినేదంత కిలోల కొద్ది తిన్నా అంత అన్నం పెట్టాలి, అంత చికెన్ వేయాలి, అంత పప్పు వేయాలి. కాబట్టి పాలసీలు చేయించేటప్పుడు కూడా ఇఫ్ అనే ఒక ఆలోచన ఒకటి పెట్టుకొని పర్ఫెక్ట్ గా చేసేదానికి మీరు ఎక్కువ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువ ప్రాధాన్యత పాలసీలు చేయించామా, 2 20 చేయించాము, ఒక్కొక్కరికి 5000, ఎందుకండి ఒక్కొక్కరికి 5000, 20 మంది 20 మంది చేస్తే 200 మంది చేయించేస్తాను, ఒక్కొక్కరు 2 కోట్లు చేయించాం, 10 మంది ఇదిగా ఇదిగా మా కుటుంబాల గురించి. ఎందుకంటే కుటుంబం అనే ఒక పడవ సంసారం అనే సాగరంలో సాగుతూ ఉంటుంది, సంసారం అనేటువంటి సముద్రంలో కుటుంబం అనేది ఒక పడవ, ఆ పడవ సాగుతుంటే ఆ పడవ నడిపించే యజమాని మధ్యలో ఏమైనా అయినా కూడా ఆ పడవ, ఆ కుటుంబ పడవ ఆ సంసార సాగరం లోపల తట్టుకుని ఆ గట్టుకు చేరడానికి ఆ పడవకు మీ భుజాలను చక్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు. ఒక నష్టం జరిగినా ఆ నష్టాన్ని పూర్తి చేయగలిగేలాగా మీరు పాలసీ చేయించేటప్పుడు ఇది కూడా ఒక మనసులో పెట్టుకోమనేది నేను ఈ తెలంగాణ స్టేట్ 3 విజయోత్సవ సభ సందర్భంగా నేను ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకున్న అంశం. ఎందుకంటే ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు చెదరు, విధి విధానమును ఎదురించుటకు ఎవరు సాహసించెదరో. ఇది మానవ జీవన క్రమంలో, ఈ మానవ జీవన ప్రపంచంలో ఎవరికీ ఏమి తెలియదు కనుక ఇది మనసులో పెట్టుకుని మీరు చేసే వ్యాపారం అద్భుతంగా చేస్తున్నారు. ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే భారతదేశంలో SBI లైఫ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం చేసినంత ఎక్కువ బిజినెస్ ఇంకా ఏ రాష్ట్రంలో చేసేదంటే దడిదవరకు చేస్తే సార్ తెలంగాణ. సో అక్కడికి ఇంత గొప్ప భారతదేశంలో ఇంత కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళల్లో తెలంగాణ లోపల స్టేట్ 3 అనేటువంటి ఒక సెక్షన్లో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే భీష్ముడు కురుక్షేత్రంలో అంపశయ్యుడు అందరూ పలకరించడానికి వెళ్తారు, వెళ్ళగానే
చివరికి కోపం మీద ఉంటాడు కర్ణుడు. ఆ కర్ణుడు పిలిపించుకుంటాడు, కర్ణుడు కూడా రమ్మనండి నేను వెళ్ళిపోతున్నాను. కర్ణుడు వస్తాడు, కర్ణుడితో భీష్ముడు అంటాడు, నా మీద నీ కోపం ఉంది కదా, కానీ నీ గురించి నాకు తెలుసు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కలుసుకోవడం కంటే నేను ఎక్కువ సంతోషపడుతున్నాను, ఎందుకంటే ఏక వీర్కు ఏక వీర్ నిర్హా, ఒక వీరుడితో ఒక వీరుడు కలుస్తున్నందుకు నేను ఆనందపడుతున్నాను. అట్లాగే నేషనల్ అవార్డు సాధించినటువంటి ఒక విజేతనైన నేను కుటుంబ జీవితాలలో విజయం సాధిస్తున్న విజేతలతో కలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషం. ఐ వెరీ వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా మామూలుగా మేమైతే సినిమాల పాటలు రాసే కార్యక్రమం మాది, మేము మీకు వచ్చి ఏం చెప్తామయ్యా, మీరే నాకు చెప్తే నాకు ఏదైనా సినిమా పనికి వస్తుంది. అయితే మీరు నేను ఒకే రకమైనటువంటి ప్రయాణం చేశాం, చేస్తున్నాం, చేయబోతున్నాం. నేను కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ జిల్లా వాళ్ళు వచ్చిండ్రో లేదో వచ్చిందా, కరీంనగర్ జిల్లా మెట్టిపల్లిలో నేను టీచర్గా ఉంటాను. అది ఒక కేంద్ర బిందువు అనుకుందాం. అక్కడి నుంచి మెడ్రాస్ అనేటువంటి ఒక స్టేషన్కి వెళ్ళడానికి మధ్యలో ఒక ప్రయాణం చేశాను నేను. అది కూడా ఒక టార్గెట్ని పట్టుకోవడానికి కోసం చేసిన ప్రయాణం. ఏ ప్రయాణం చాలా అంత సులభంగా ఉండదు, అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఈ సుద్దాల అశోక్ తేజ సినిమా పాటలు ఏం రాస్తాడే అనే ఒక చూపులు, ఒక కళ్ళు మనల్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు, అనుమానాలు, అవమానాలు చాలా ఉంటాయి. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, ఆ టార్గెట్ మనం టచ్ చేయాలి. లక్ష్యాన్ని ముద్దాడడానికి అనేకమైన ముళ్ళ దారిలోంచి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బహుశా ఇవాళ మీరు ఈ స్త్రీకి రావడానికి కూడా మీ యొక్క జీవితంలో మీరు అనేకమైనటువంటి పడుతూ లేస్తూ ఎత్తుంపులు అనేటువంటి ఒక బాటలో మీరు ప్రయాణం చేశారు కాబట్టి మీరు నేను ఒకటే అని చెప్తున్నాను. కాకపోతే మీది పాలసీ నాది బాట, మీది పాలసీ నాది ఫిలాసఫీ ఆఫ్ సాంగ్. ఈ ఇలా వెళ్తున్నప్పుడు చాలా రకాలుగా మనల్ని మనం జనరేట్ చేసుకోవాలి. ఈ జనరేట్ చేసుకోవాల్సిన సందర్భంలో మీరే ఒకరి నా సంగతి నేను చెప్తా. నేనెప్పుడు ఒక ఆలోచన చేసేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మ మెడలో ఒక పెద్ద హారం ఉంది, మిమ్మల్ని ఆ హారం కావాలనేటువంటిది టక్కనపై ఆ కొనుక్కున్న తర్వాత ఆలోచన రాలే, ఆలోచన వచ్చినాక కొనుక్కోవడం జరుగుతుంది. ఒక ఆలోచన వస్తుంది నాకు కావాలి, ఆ ఆలోచన అనేది వస్తువుగా మారడానికి మారి మన దగ్గరికి రావాలి. కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అది వస్తువులాగా, విషయంలాగా, విజయంలాగా మన జీవితంలోకి వచ్చి తీరుతున్నామని మీరు గమనించాల్సిన అవసరం. అది వెహికల్ కావచ్చు, చీర కావచ్చు, లేకపోతే ఒక గొప్ప ఒక చైర్ కావచ్చు, ఒక స్థానం కావచ్చు, ఒక మేనేజర్ స్థానం కావచ్చు, ఒక రైటర్గా స్థానం కావచ్చు, ఏదైనా సరే, ఒక కోటి రూపాయల పాలసీ చేయడం కావచ్చు, ఏదైనా సరే ఆ చేయాలనే ఆలోచన మనకు మొదలొస్తే అది వస్తు రూపంలో మారి మన జీవితంలోకి వస్తుంది. అది ఎట్లా వస్తుందన్న సంగతి నా విషయం మీకు చెప్తా. నేను మెట్పల్లి నుంచి బండలింగాపురికి సైకిల్ మీద వెళ్తుండేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను అనుకునేవాడిని అన్నమాట, నాకు ఒక ఫోన్ వచ్చింది. హలో అండి, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఎవరు సార్ మీరు? మా ఇంట్లో ఫోన్ లేదు, ఎవరు వచ్చి చెప్తే ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి. హలో సార్ ఎస్టీడీకి ఫోన్ వచ్చింది సార్ మీకు అంటే, మంచిది, నమస్కారం సార్, ఎవరు సార్ అంటే, నేనే దాసనారాయణరావు మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్, నమస్కారం సార్, బాగున్నారా సార్? ఇదంతా నిజమా? నేను మెట్టుపెరించి సైకిల్ తగ్గకుండా దింగపడానికి వస్తున్నాను, నేనే అనుకుంటున్నాను నిజమే, ఆయన ఫోన్ చేయగానే మాట్లాడు, ఇదంతా నిజం కాదు, నేను సైకిల్ తగ్గకుండా మెట్టుపెరి నుంచి లింగపురం వస్తున్నాను నాకు నేను అనుకుంటున్నా. ఓకే సార్, బాగున్నా సార్, నా బాగున్నా. ఏమైనా నువ్వు మొట్టమొదటి వెంటనే పొద్దున నువ్వు
నీకు అక్కడ హైదరాబాద్ లో టికెట్ అరేంజ్మెంట్ చేస్తాము, ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ వేస్తే మద్రాస్కి వచ్చేస్తాం, మంచి సార్ వచ్చేస్తాను తెల్లారి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ దగ్గర పోగానే ఒక మేనేజర్ పూల బట్టి పట్టుకొని ఇట్లా మీలాగే పూల బట్టి పట్టుకొని అలా వచ్చారు. వచ్చేసి అశోక్ మీరేనా? నేనే సార్. మీరు అడిగాము సార్ లేట్ అయిపోయింది సార్, పర్వస్తారు తీసిపోయి అక్కడ ఆ బోర్డింగ్ పాస్ దగ్గర నాకు వదిలిపెట్టేశాడు. నిజమైంది ఉత్తిదే ఉత్తిదే, నేను ఇంకా అక్కడే ఉన్నా, సెరువు కట్టుకుని బెట్టరి సెరువు కట్టుకునే తిరుగుతున్నా, మా పొలాల మధ్యకి వెళ్ళి వస్తున్నా. ఇలా అనుకుంటూ నేను ఓన్లీ ఎప్పుడో వచ్చేసరికి గంట సేపు అయ్యింది. నువ్వు పాట రాస్తున్నావయ్యా, అద్భుతమైన సినిమా తీయబోతున్నాను, నువ్వు పాట రాస్తున్నావు అన్నాడు. సార్ అడిపోతున్నా సార్, ఇంటి సార్ అన్నాడు మా చెప్పరాస్. నేను అక్కడ అక్కడ మెట్టచ్చు కాబట్టి నేను ఇవ్వబోతున్నా సార్ సార్ ఇదే సార్ మనకి స్కూల్ కదా వచ్చేసా పాట రానలేదు ఊరికే నాకు నేనే అనుకుంటున్నాను. ఇలా ఒక్కసారి అనుకున్నానా నేను 350 రోజులలో మేము ఒక 200 రోజులు పడిపోతాం. 200 రోజులు పడిపోతే అంటే మాకు సెలవులు ఉంటాయి సార్, అంటే నౌకరీలు సార్, అంటే 100 రోజులు పడేకొద్దామని కాదు సార్, పడేకొద్దామని కాదు. మీరు చూడండి, నేను దసరా సెలవులు, దీపావళి సెలవులు, సంక్రాంతి సెలవులు, క్రిస్టియన్ సెలవులు, మిలాన్ క్రిస్టియన్స్ బాక్సింగ్ డే ఇవన్నీ చేసుకుని మొత్తం మేము 220 ఉంటుంది. మనందరం మాకు 16 సెలవులు. సో ఈ 200 రోజులు మేము పడిపోయింది. 200 రోజుల్లో ప్రతిరోజు నేను ఇట్లాగే మాట్లాడేవాడిని డాక్టర్ మ్యామ్తో. ఓసారి ఎందుకు వచ్చిన ఆయన అనుకుంటున్నాడట, పాపం నిన్నటి దాకా అశోక్ తేజ మనిషిని ఉన్నాడు పాపం కూర్చొని, పాపం ఇతను తప్పనిసరి తీసుకుపోవచ్చు వస్తే మరి అంటే భయపడి నేనేమో రాయించుకుని కూడతనే ఉండట్టు. ఇట్స్ ఆల్ మై విజువలైజేషన్. నాకు లోకంతో సంబంధం లేదు, లోకంతో నాకు పట్టలేదు. నేను ఇలా అనుకుంటాను, నాకు అది కావాలి, నాకు సినిమా రైటర్ అనే జాబ్ నా ఇంటికి రావాలి. ఇలా నేను అనుకుంటుంటే మీరు నమ్మండి, ట్రస్ట్ మీ, కరెక్ట్గా ఒక 4-5 ఏళ్ల తర్వాత సరిగ్గా దాసనారాయణరావు గారు అలాగే ఫోన్ చేయడము, అలాగే నేను విమానం ఎక్కడము, అలాగే వెళ్ళి నేను వసే రామలమ్మకు 7 పాటలు రాయడం జరిగింది. నేనంటాను మీరు అనుకోండి, మీరు ఏ విషయంలో అనుకుంటారనేది నాకు సంబంధం లేని విషయం, నేను నాకు సంబంధం లేని విషయం. మీరు అనుకోవడం అనేది అనుకుంటే మీరు ఒక కారు గురించి అనుకుంటారా, లేకపోతే ఒక ఫ్లైట్ కొనుక్కుందాం అనుకుంటారా, లేకపోతే భారతదేశంలో SBI లైఫ్ మెయిన్ పర్సన్ బొంబాయిలో ఉంటారా సార్? ఎక్కడ ఉంటారు సార్? ఆయన బొంబాయిలో ఉంటారు సార్, ఆయన పేరు మీద తెలియదు నాకు. ఎండిగా ఎస్బీ లైఫ్ బొంబాయిలో ఉన్న ఎండి గారితో పూలగుచ్చం తీసుకోవాలి, అతనితో కరచాలనం చేయాలని మీరు అనుకుంటే నాకు తెలిసి నాకు 5 ఏళ్ళు పట్టింది, మీకు 2 సంవత్సరాలు మాత్రమే పట్టుకునే ఆలోచన. దీంట్లో ఏమి మాయలు మంత్రాలు ఏమి లేవు అసలు. మన మనస్సు మనము చెయ్యత్తి వర్ణాలను చేర్చుదాం, చెయ్యెత్తినట్టుగానే మనం ఈ లోకం మీద దండెత్తి చెయ్యెత్తాలని అనుకున్నా కూడా చెయ్యెత్తినంత ఈజీగా మనం ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మనం జయిస్తామన్న సంగతి మీరెంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. నో టైం లేదు. మనిషి ఎలా ఉండాలంటే పనిచేసేటప్పుడు రేపు మార్నింగే నా లాస్ట్ అన్నట్టుగా పనిచేయాలి. థింక్ చేసినప్పుడు ఎలా చేయాలంటే 120 సంవత్సరాలు నేను బతుకుతా అన్నట్టుగా థింక్ చేయాలంట. 120 సంవత్సరాల ప్లాన్ వేసుకున్నట్టుగా ఆలోచించాలి, రేపే వెళ్ళిపోతానన్నట్టుగా పనిచేయాలి. ఇలా మనల్ని మనం మర్చిపోవడం అనేది చాలా సులభమైన విషయం. దీనికి మరి అనేకమైన టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, మీరేమనుకుంటారంటే మాకు మన ప్రశాంత్ గారు లేకపోతే సురేశ్చంద్ర రెడ్డి గారు మాకు గొప్పగా ఒక ట్రైనింగ్ పెడతాడు, ఆ ట్రైనింగ్ విషయాలు నేర్చుకుంటాం మేము, ఆ నేర్చుకున్న విషయాల్ని మేము అమలులోకి చేస్తాము అనే ఆ ఒక్క విషయమే. పాలసీకి సంబంధించినటువంటి ఫిలాసఫీ మాత్రమే తెలిస్తే లాభలేదు.
మీరు మనుషుల్ని స్టడీ చేయాల్సిన అవసరం. మీ యొక్క చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు ఎంత బాగా మీరు స్టడీ చేస్తే, ఎంత బాగా మీరు అర్థం చేసుకోగలిగితే, అంత గొప్పగా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. మనం ఒక వ్యక్తిని కలవడానికి వెళుతున్నాం. నా దగ్గరికి మొన్న రమేష్ వచ్చారు అనుకుందాం. రమేష్ ఉన్నాడు అక్కడ? రమేష్ వచ్చారు నా దగ్గరికి. వచ్చి రాగానే ఎన్నదో పాట రాస్తున్నాను. ఆయన అతను పాలసీ చేయించడానికి వచ్చింది. వచ్చి హలో సార్, ఎవరు రమేష్ అని అంటే, సార్ నేను ఎస్బీఐ లైఫ్ రమేష్ అని నేను వచ్చాను. ఆ కూర్చొని బాబు కూర్చున్నాను, నేను పాట రాస్తాను. ఈ సినిమా లోపల ఈ పాటలన్నీ దరిద్రంగా ఉంటున్నాయి సార్, ఆయన మాటలు మొదలుపెట్టిన పద్ధతి. తర్వాత దరిద్రంగా ఉంటుంది సార్, ఏమన్నా ఈ పాట ఉన్నా సార్, అని అప్పుడు ఎట్లుండే సార్, నీలి మేఘాలలో నేను పాట రాస్తాను, నేను పాట పాడతాను. అప్పుడు పాట ఉండేనండి, ఇప్పుడు ఏం పడు సార్, వచ్చిండే వచ్చిండే క్రీమ్ అది పాడనా సార్ అది? కాదయా, అది ఆ పాట బాగా అందరు ఇష్టపడ్డారు. ఆ ఏ పాడతారు అంత పోడుకున్నాడే నిత్యం ఏతారు సార్ ఎవరైనా? ఆ నిజం అసలు ఫ్యాక్ట్ అది. అయ్యి బాబు ఎంత పడుగో తనందో నిత్యం, అదే నిత్యం ఏతారు సార్ ఎవరైనా? అదే మనం రాసునే సార్ ఏమో చెప్పిన సార్, మీకు మీకు నేషన్ వాడి మీరు చూసాం నాకు అర్థం కాదు. మీరు ఎందుకోసం వచ్చారు? ఎందుకంటే పాలసీ చేద్దాం అని వచ్చాను, కానీ పాలసీ మీద చేయించాలని వచ్చాను, కానీ అది ఏమైనా పాడలే సార్, అది దరిద్ర పాటలే నాకు నచ్చట్లేదు సార్. మీరు మళ్ళా మీరు కాఫీ ఆటగా ఏదో తెలుసు, ఇతను కాఫీ ఇచ్చి వెంటనే పంపిస్తాను నాకు తర్వాత మాట కాదు సార్. నేను ఒక 50 లక్షల రూపాయలు బాబు, నా పాట దరిద్రం అంటావు, నా సినిమా పాట దరిద్రం అంటావు, నా ఉచిత దరిద్రం అంటావు, ఒక్క మాటలు పడతా అంటావు, నీకు నేను సినిమా నీకు నేను పాలసీ చేస్తానే. అది రమేష్ జరిగిన విషయం. రమేష్ అట్లా రావడం కరెక్టేనా? తన నిజంగానే ఇష్టం లేదు, నిజమే అది, నిజమే. కానీ తన యొక్క యాటిట్యూడ్ ఇంకొక రకంగా మార్చుకో. ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, శ్రీశ్రీ గారు ఉన్నారు. శ్రీశ్రీ గారు ఎట్లా వస్తారు సినిమా రంగంలోకి? ఎట్లా వచ్చారు? తెలుగు వీరలేవరా అని పద్ధతి. కురుక్షేత్రం ఇది రణక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, రథ గజ హయమదాసిదల శతపద గమన, ఇలా వచ్చారు. ఇది ఆయన స్టైల్. ఆయన ఉన్న దాంట్లకి రావాలి. అలా రావాలన్నప్పుడు కృష్ణశాస్త్రి గారు తాను కూడా ఊహించిన ఒక విప్లవకాంతం అని రాలా, ఆయన తనదైన ఒక ముద్ర వేసుకొని వచ్చారు. ఇద్దరు సినిమాలో ఉద్దండ పండితులే. మనసున మల్లెల మాలలు ఎన్నే, కన్నుల వెన్నెల డోలలు హాయ్. ఎంత బాగా ఉందంటే భానుమతి ఎంత హాయ్ అన్నం తిన్నదో అమృతం దాగిందో అనిపిస్తుంది. ఎంత హాయ్ ఇదే నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో. తనదైనటువంటి ఒక ముద్రతో తాను వచ్చాడు, తినదైన ఒక ముద్రతో తినొచ్చాడు. రమేష్ తన ముద్రతో నాకు గుర్తొచ్చాడు. సినిమా పాటల్ని తిడిగా అలవచ్చారండి, సినిమా పాటల మీద కోపాన్ని దిగమిందుకొని ఆయన ఎలా రావాలి అంటే, నమస్కారం సార్, అప్ప సార్, నిన్ను చూస్తానుకోలేదు సార్, అనుకోలేదు సార్, టీవీలో చూస్తున్నా, ఇప్పుడే చూస్తున్నా సార్, అది ఏం పాట సార్, అది ఏ పాట, నేను పాట రాసిన విషయం మర్చిపోయాయి, ఏ పాట? కవులంతా అల్ప సంతోషం ప్రపంచం ఇవ్వలేదు, చిన్న క్రీమ్ బిస్కెట్ వేస్తే మేము అవుతాం, ఓ పెద్ద అవసరం లే. అప్ప సార్ పాట ఏ పాట, నాకు 4-5 పాటలు ఉన్నాయి కదా, ఏ పాట,
వచ్చిందే వచ్చి సూపర్ పర్సన్. యూట్యూబ్ లో 190 మిలియన్ సార్, 19 కోట్ల మంది చూసారు సార్ మీ 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 పాటని. సూపర్ సార్ మీరు. నేను కాఫీ తాగుదాం అనుకున్నా, అనిపిద్దాం అనుకున్నా మనుషులు ఎవరైనా వస్తే ఎట్లా ఏం చేస్తారు చెప్పారు. పెసరట్టు పెసరట్టుతో ఒక మంచి గులాబ్జామ్ కూడా చేయి. మన రమేష్ వచ్చిన బ్రహ్మాండం తింటుంటాం. నా బిడ్డ మారిపోయింది. ఆయన 10 లక్షలు సార్ నాకు టార్గెట్ ఉంది సార్. ఈ మార్చిలో ప్రతి వాళ్ళు సార్ మా ఎస్బీఐ లైఫ్ వాళ్ళైతే మార్చిలో పెద్ద ఫిట్టింగ్ పెడతారు సార్. మాకు ఎప్పుడో ఫిట్టింగ్ సార్. అలా అయిపోయిందంటే మనం ఇంకోటి రెడీ ఉంటుంది సార్. అక్కడ ఇది అయిపోయిందని కూడా రెడీ పెడతారు సార్. మొత్తం అయిపోయింది సార్. 1 కోటి రూపాయలు చేశాను, 90 లక్షలు అయిపోయింది. అప్పటికైనా 30 లక్షలు అయినాయి. చెప్పడం 90 లక్షలు అయిపోయింది సార్. ఒక 10 లక్షలు మీరు చేస్తే బలవంటే 25 లక్షలు రాసుకోవా. That is the right way, that way. That is how to pay, how to approach. మీకు రాన్ సబ్జెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి. మీ రాన్ సబ్జెక్ట్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీ వెళ్ళే దారిలో అద్భుతంగా ఉంటుంది. మరి నేను వెళ్ళేటువంటి సబ్జెక్ట్ గురించి నేను ఎట్లా తెలుసుకున్నాను అనేది మీరు అడగాలి. మీకు రావాల్సిన సందేహం అది మేము ఎస్బీఐ లైఫ్ నా సినిమా లైఫ్. నేనేమంటున్నానంటే ఒకవైపు ఆత్రేయ గారు, ఆత్రేయ గారు అంటే మీకు తెలుసుగా ఆయన పాటలు రాస్తే ఎక్కడ అనుకుంటున్నారు మాట్లాడినట్టే ఉంటుంది. ఒకసారి ఆయన ఒక కాగితం రాసిచ్చిందట మహాదేవన్ గారికి ఇస్తే, సరే మీరు ఏదో మర్చిపోయేదో లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చింది సార్, ఇది ఏదో ఆబ్జెక్ట్ పేపర్ తీసుకొచ్చి ఇచ్చింది సార్ అంటే అదేనే పాట. అది పాట ఏంటి సార్, ఇది పాట ఏంటి సార్ అంటే చదువురా. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు బలం దాని చొరవే మరులే, మరులు మనసులో స్థిరపడితే ఆ పైసారి ఏమి మనువు మనువు సంసార్. ఏ సార్ ఇది పాటనా సార్? అది పాట సార్. అప్పుడు పాప మహాదేవుని కష్టపడి కనులు కనులతో కలబడితే ఆ తగవుకు బలమేమి ఏదో సార్. అది ఆయన పద్ధతి కదా. శ్రీశ్రీ గారి పద్ధతి నేను చెప్పా. శ్రీశ్రీ గారి పద్ధతి వేరు. నేనేమనుకున్నానంటే నేను ఆ రంగంలోకి వెళ్ళి స్థిరపడాలి. నేను సుద్దాల శక్తిని పాలిస్ చేయించాలి. నేను ఫలానా వాళ్ళతో జయించాలని మీరు అనుకున్నట్టు నేను ఫలానా ప్లేస్ లో నేను నిలబడాలి. అక్కడ అందరూ కిక్కిరిస్తున్నారు. అప్పటికే నారాయణ రెడ్డి గారు అన్నారు, వేటూరు గారు అన్నారు, సీతారామ శాస్త్రి గారు, జొన్నారు, ఎందరకంటి గారు అన్నారు, గోనచంద్ర గారు అన్నారు, సోయట్స్ అందరూ కిక్కి ఒక పక్క కుర్చీ వేసుకుని ఇరుకుగా వస్తున్నారు వాళ్ళే. నేను అందులో పోవాలి, సర్దు చేసుకోవాలి, ఓ కుర్చీ వేసుకోవాలి, నేను అందరూ కూర్చోవాలి. ఎవరి కుర్చీ గుంజుకున్న వాళ్ళు ఊపురు. నేను వేరే వాళ్ళ కుర్చీ గుంజుకోవడం కాదు ఇక్కడ. నాకు నేను ఒక ప్లేస్ తయారు చేసుకోవాలి. నేనేం చేశాను, నేనేం చేశానంటే ఆలోచించాను. ఆత్రేయలాగా ఈజీగా రాద్దాం, శ్రీశ్రీలాగా బలంగా రాద్దాం. ఈ రెండు కలిపి ఒక తాను పేరేసి ఒక టానిక్ లాగా తయారు చేసి ఓ కుర్చీ తయారు చేసుకుంటే ఆ కుర్చీ మీద నేను కూర్చుంటే నన్ను దించటం లేడు, నన్ను వంచటం లేదని నేను అనుకున్నాను. అది మంచి. అందుకే ఇంతే ఏంటి జడలే మోతోలాపు రాణివే ఇలా నేను మొదలెట్టా. ఇది ఆత్రేయలాగా అల్గమున్నది, శ్రీశ్రీలాగా బలంగా ఉన్నది. రెండు కలుపుకోవాల్సింది కదరా. ఇప్పుడు విప్లవ శంఖం మోగిస్తూ పర్జన్యంలో గర్జిస్తూ అని రాస్తే శ్రీశ్రీకి నకలుగా ఉంది, శ్రీశ్రీ తోకలాగా ఉంది. అట్లా రాస్తే మా మా శ్రీశ్రీ రాస్తారు లేవా నువ్వెందుకు అంటారు కదా. అట్లా కాకుండా పుల్లల మంతిని గదరా, ఇదిగో పులి పిల్లలై వచ్చిన మోరా, ఎల్ల కాలము నీదే చల్లుతుండను కోని పల్లె జనులను నువ్వు నల్లులోనే నలిపిన మోరా, దినదినము మా మూడన్న నానే తెచ్చిన ఊరా, మా యాడపడుచుల గొల్లు మనగా తెరిచిన ఊరా, పిల్ల పిల్లకు కళ్ళు కొట్టిన కళ్ళు రెండు పెరిగి 30 పండు చెప్పు తరాలగడతాం పుల్లాల మంతిని గదరా అని నాయన వల్ల అటు అటు దేనిగా ఉంది ఇటు బలంగా ఉంది. నా కుర్చీని నా కుర్చీకి నేనే వడ్రంగిని,
నా కుర్చీకి చెక్క కూడా నేనే తెలుసుకున్న తుమ్మ చెక్క. వాళ్ళు టేక్ చెక్కలు ఒక ఆయన, గంధపు చెక్క ఒక ఆయన. కానీ గంధపు చెక్క టేక్ చెక్క కాకుండా నా తుమ్మ చెక్క నేను తీసుకుపోయి నా కుర్చీ నేను చేసుకొని అప్పుడు కూర్చున్నా అంటే 24 ఏళ్ళైంది నేను లేస్తలేను లేవ. అలా మీదైనటువంటిది ఏమైనా చేసుకుంటున్నారా? వాట్ ఆర్ యూ? నిరంతరం ఒక మనం ఒకే ధ్యాసలో కనుక ఉంటే ఆ దానికి మన బ్రెయిన్ అనేక మార్గాలు చూపిస్తుంది. ఆ మార్గాలు చూపించినప్పుడు మీరు ఒక ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ తోటి ఆ పర్సన్ ఎవరు, ఇప్పుడు మనకు మనిషిని అప్రోచ్ కావడానికి అనేక రకమైన పద్ధతులు ఉంటాయి. వాళ్ళ గురించి ముందే తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు మా టీవీలో చూస్తుంటారు కదా ఇంటర్వ్యూలు. ఒకసారి నన్ను ఆలితో సరదాగా టీవీలో చూసి ఆయన సడన్గా ప్రశ్న చేశాడు. ఏమంటే, మీరు పెళ్లి చూపులకు పోయి ఒకే రోజు 12 మందిని చూసిందట కదా అని. నాకు ఉండే చదువు నాకు మా ఆవిడకే తెలిసి ఎవరికి అందరూ నాకు తెలియకుండానే మా ఆవిడకు ఫోన్ చేసి, అమ్మ మేము 10 రోజుల తర్వాత నేను మీ ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నా, నువ్వు మీ ఆయనకి చెప్పొద్దు, ఎప్పుడు లోకానికి తెలియని ముచ్చట్లేని అని అడిగి అక్కడ మీరు ఏమైనా చేస్తున్నారా? అంటే మీరు వెళ్ళి ఒక మనిషిని మాట్లాడితే అతను షాక్ అయిపోయే విషయం మీరు తెలుసుకునేటందుకు మీరు ఇంతవరకు హోంవర్క్ చేశారు. మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. మనల్ని బ్రహ్మాండంగా మనం చేశారు, సారో ఈసారో ఆ సారో వస్తారు, మీకు గుర్తులు పట్టిస్తారు, మీకు చాలా కడతారు, ఇవన్నీ ఉండే. బట్ మనల్ని మనం చెక్ చేసుకోవడం అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. తర్వాత ఆయన ఇంకో చెప్పాడు, నేను ప్రపంచంలో ఎంతో మంది పెళ్లి చూపుల గురించి విన్నాను చూశాను, కానీ నీ ఎటువంటి పెళ్లి చూపులు చూడలేదయా? ఏమైంది సార్ అన్న? జనరల్గా సినిమాలలో కానీ బయట కానీ పెళ్లి చూపులకు మనం పోయినప్పుడు అమ్మాయిలు పాట పాడతారు. అమ్మాయిలు పాట పాడతారు, ఏదమ్మా ఈ అమ్మాయికి సంగీతం వచ్చా, కూరొచ్చా, వండొచ్చా అంటే ఉంటుంది కదా లెక్క. పాట వచ్చా అంట, పొరపాటున పాట వచ్చామంటే అని వస్తే ఏదో పాట, ఏ పాట ఉన్నా సరే పాట కదా, రెండే రెండు అని పాడిన పాట కదా, ఏదో పాట పాడ అవసరం. కానీ మీది రివర్స్ ఉంది కదా సార్, ఏంటంటే పెళ్లి చూపులకు పోయి మీ ఆవిడ కూసపెట్టుకుని నువ్వు పాట వాడినవాడ కదా అన్నారు. ఇది కూడా మా ఆవిడ కుక్కదని తెలిసిన విషయం. మా అత్త మా ఇద్దరు చచ్చిపోయింది, వాళ్ళు చెప్పే అవకాశం లేదు. వాస్తవం ఏమైందంటే అక్కడ పోయిన తర్వాత, అంతకుముందే నేను ఆ ఊరు మా అమ్మమ్మ గారి ఊరు కాబట్టి ఆ ఊరు నేను స్టేజ్ మీద పాడడం అంతా తెలుసు కాబట్టి ఆ ఏ అమ్మాయికి పోతే ఆ అమ్మాయి మా బావమరుదులు మా మామ వాళ్ళందరూ నువ్వు బాగా పాట పాడినావు కదా అప్పుడు వచ్చినప్పుడు సినిమా అది నాటకాలు వాడిన అది వాడిను ఇది ఒక పాట పాడండి నా సిగ్గేజ్ ఉంది నేను పాట పాడింది ఆవిష్ పెట్టి మా ఆవిడ కాదు మీ అమ్మాయి పాడవు కదా అసలు మా అమ్మాయి పాట రావు మా ఆవిడ పాడొచ్చు కదా నాకు ఒక్క పాట రాదు నేనే పడాను మన నువ్వే పాడు పాట వచ్చినోడు వాడాలి రామం వినాలని ఆమె ఆమె సూత్రం చిత్రండి పాట వచ్చినోడు వాడాలంటే రామం వినాలంట అంటే ఆమె సైతాన్ని పర్ఫెక్ట్ తినాలి నా పట్ల నా పట్ల వచ్చింది నేనే పాట చచ్చు నాకు రావు నేను ఇంకా అంటే ఆమె నన్ను పర్ఫెక్ట్ అర్థం చేసుకుంది నా నేను ఆమెకంటే ఎక్కువ అప్పుడు మీరు నమ్మకరా నమ్మరా నేను నేనే పాడను కాంగ్రెస్ కలుసుకుని నేనేదో హార్మోనియం వాయించుకుంటా పిల్ల పెద్ద పిల్లల సిగ్గుపడి పాడుతున్నట్టు అన్నిటిపెట్టుకుంటే అనుకుంటుంది ఉల్టా కాలంటే అట్లా మీరు ఎప్పుడైనా ఉల్టా చేసిందా? ఒక గాయకుడికి ఇంటికి వెళ్ళారు, గాయకుడికి వెళ్ళి గాయకుడు సార్ మీరు పలే పాడతారు సార్ అని అనడం మామూలే కా సార్ నేను నేను మాటీవీ సెలక్షన్ లోపల నేను ఫస్ట్ టైం పోయి ఒక పాట పాడితే భయానికి నన్ను అవతలకి పంపించేసింది సార్ అని చెప్పి మీరు ఒక పాట పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు ఎంజాయ్ చేస్తారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడిన విషయం ఏం లేదు కదా, మామూలుగా రొటీన్. విజేతలు ఎప్పుడు కూడా అందరు చేసిన పనులే చేస్తారు.
విజేతలు ప్రత్యేకంగా ఏం చేయరు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఓటు బాగా నెంబర్ వన్ అనుకుంటారు కదా, ఆ నెంబర్ వన్ అనుకున్న ఆయన ఈ ప్రపంచంలో విజేతలు ఎవరైనా కూడా ఎవ్వరు లేని ఈ భూమి మీద లేనటువంటి పనులు ఎవరు చేస్తారు? చేసే పననే భూమి మీద ఎవరు చేయనట్టు చేస్తారు. ఎవరు చేయనట్టు చేయడం అనేది పాయింట్, లేని పనులు అనేది లేదు. టేకప్ చేసిన పనిని అద్భుతంగా చేయడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు మీరు నాకు తెలిసి అందరూ కొన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇది కూడా చేస్తున్నారు. మీరు ఉద్యోగం కూడా చేస్తున్నారు, ఇది ఎక్స్ట్రా చేస్తున్నారు అంతే కదా. మీ మీ ఉద్యోగం లోపల మీరు అద్భుతం చేయడం అనేది సూపర్, కానీ ఎస్బీ వైఫ్ వచ్చి చేయడం అనేది గొప్ప విషయం కాదు. ఒకసారి మహమ్మద్ అలీ అని ఒక పెద్ద బాక్సర్ ఉండేవాడు, అతను ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. నాలాంటి విలేకరు వెళ్ళి మీరు ఈ ఈ ఫైటింగ్లో కాకుండా ఉంటే, వేరే రంగంలో ఉంటే మీరు నెంబర్ వన్ అయ్యేవాళ్ళా, వరల్డ్ నెంబర్ వన్ అవుతారా అంటే డెఫినెట్గా అన్నాడు. ఎట్లా సార్ అంటే, నేను ఒకవేళ రోడ్లు ఊడ్చే మున్సిపల్ కార్మికుడిలాగా నేనుంటే, ఇదే మాట, రోడ్లు ఊడ్చే మున్సిపాలిటీ కార్మికుల్లాగా లేబర్గా నేనుంటే ఈ ప్రపంచం లోపల రోడ్లు ఊడ్చుడు లోపల కనుక పోటీ పెడితే అందరికన్నా అద్భుతంగా అద్దంలాగా నేనే ఊడ్చేవాడిని, నేనే నెంబర్ వన్ ఛాంపియన్ అయ్యేవాడన్నాడు. మీ ఉద్యోగం సరే, ఈ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు మీరు కొత్తగా ఏం చేస్తున్నారు? మన మీకేమో మాకేమో కానీ మీకు మేము సినిమా రంగంలో ఉన్నా కూడా మాకు కొంచెం యాక్టింగ్ అవసరం లేదు, కానీ మీకు యాక్టింగ్ కూడా కొంచెం కావాలి. అంటే మేము మాకెట్లా యాక్టింగ్ చూస్తాం సార్, మేము ఎందుకు యాక్టింగ్ చేస్తాం? మేమేమన్నా సినిమా యాక్టర్ రామారావా, లేకపోతే చిరంజీవా, మహేష్ బాబా, ఏమన్నా శ్రీయానా, అదే అదే వాళ్ళకే వస్తా అనుకుంటున్నారా? వాళ్ళందరికంటే మనంత గొప్పగా యాక్టింగ్ చేసిన ప్రపంచం లేదు అసలు. ఇప్పుడు మీరు ఎవరో ఒక ఆయన ఇంటికి వచ్చారు, ఇంటికి రాగానే పక్కన వాళ్ళ అమ్మ ఉంది, మంచం మీద ఉంది. ఆమె ఏంది కొడుక నువ్వు రాత్రి 10 అవుతుంది బిడ్డ, తినకపోతివి, నేను వస్తామని చెప్పి నేను కూడా తింటలేదు, తినలే బిడ్డ, ఇంత లేట్ అలాంటే ఏం చేయాలమ్మా, మా ఎస్బీ లైఫ్ వాళ్ళు బాగా ఫిట్టింగ్ పెట్టినమ్మా, ఇక తప్పనిసరి అయిపోయింది. ఒక ఆయన 5 కోట్లు చేస్తానమ్మా, పోయినా ఇక ఆయన 1 కోట్లు చేసింది, కానీ ఆయన ఒప్పించే వరకల్లో 3 గంటలు పట్టిందమ్మా, లేట్ అయిపోయింది అయ్యో అని. అమ్మా నువ్వు వెతుకమ్మా, నాకోసం చూడటం, తినొచ్చు కదమ్మా అన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది? నువ్వు ఎందుకమ్మా నాకే ఎదురు చూస్తున్నావు, నువ్వు తినొచ్చు కదా, నేను తిని పడుకోవాలి కదా, ఇది ఉంటుంది. ఈ లోపల ఒక డ్రాయింగ్ రూమ్ లోంచి మీ కూతురు వచ్చింది. నేను చెప్పేది నా అంత వయసులో గురించి కాదు, మొన్న మొన్న 35 కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న వచ్చింది, బంగారము నా తల్లి ఇంకా వెనకతో ఉన్నది, అయ్యో బాబోయ్ నేను క్యారెక్టర్ తీసుకొచ్చా. అమ్మా నా కోసం ఎందుకమ్మా ఎదురు చూసావు అన్న ఫేస్ ఏంటి, బంగారము నువ్వు ఏం చెప్ప బాగా ఇది పరిచయం బ్రదర్ చెప్పినాడు, బంగారము బంగారము నువ్వు నా ఇది ఇది రాసుకోవాలని చెప్పి చూసుకొని తీసుకొని పరిచయం చేశాను. మనమే యాక్టర్లని, మనమే యాక్టర్లని, మనమే ఆ ఫేస్ మార్చేటువంటి అభినయం. ఇంకొక కొసం మీరు చెప్తాను, ఇలా చేస్తుంటే మీకు మంచి మీకు ఇష్టమైనటువంటి చికెన్ వాసన వస్తుంది వంటింట్లో, మీరు ఆ చెప్పులు అక్కడ చేసి అక్క వంటింట్లోకి వెళ్ళారు, ఏదో బై మిస్టేకో ఎట్లనో పెళ్ళే ఎప్పటికీ పదేలేదు కానీ బై మిస్టేకో ఆ సందులో ఆ గల్లీ నుంచి ఎవడన్నా ఓ దిక్కుమాలేదో ఓ సైకిల్ మీద మల్లె పువ్వులని అమ్ముకుంటూ పోయిండేమో, ఆ పిలిచింది ఆ ఇంటి ఆమె పిలిచింది దేవుడికి తైకాయ అని చెప్పేసి ఓ రెండు మూరలు కొనుక్కుంది, ఒక మూర ఆమె పెట్టుకున్నది, ఒక మూర దేవుని దగ్గర పెట్టింది, ఆమె చికెన్ చేస్తుంది. మన హీరో అక్కడికి వెళ్ళాడు, బంగారము అయిపోయిందా, ఆ యాక్టింగ్ అయిపోయింది, ఏంటి ఏంటి ఏమైంది, ఆమె చాలా చిరాక్ అంటే ఆమె 9 చోరు చూస్తుంది, ఈయన 10 ఏమైంది ఏంటంటే చికెన్ స్పెషల్ ఇవాళ సండే కాదు, ఆ ఏ చికెన్ కాదు నా తింటారు తీసుకెళ్ళిపోయింది.
మరి సిగలు మెల్లబు ఈ కర్మ నా కర్మ ఎవరో వస్తే తీసుకున్నా నేను అంతే ఇంకే ఏ ఉద్దేశం లేదు నా ఇక్కడ రెట్టి ఇది ఎవరు చెప్పారు మీకు యాక్టింగ్ ఏం చెప్పారు లోపలికి సేన కాబట్టి మనం ఏదైనా పుట్టుకతో ఇన్స్టిట్యూట్ పూనా పర్మిషన్కి పోయినామా పూనా పర్మిషన్ పోయేసినామా ఇంత యాక్టింగ్ మీద వచ్చినప్పుడు మీరు ఒక బాధాకరమైన సంఘటన ఆయన దగ్గరికి ఫాలో అప్ కోసం పోయారు ఫాలో అప్ చేయాలి ఆయన రెండు నెలలు ఆయన డేట్ దాటిపోయింది ఎస్బీఐ ప్రీమియం కట్టారు ఆయన కట్టాలనుకుంటే ఆయన ఏదో బాధలో ఉన్నాడు అక్కడ ఏమైనా గుర్తుందా ప్రవీణ్ ఇక గుర్తుందా అసలు రెండు నెలలు పోకుండా తిట్టాడని ఏం కావాలి మొన్న చేసి మొన్న 50-20 కట్టింది ఇప్పుడు రెండు నెలలు అయిపోయిన తిట్టి ఫైన్ కట్టాలా ఏం చెప్పినా ఎందుకు అర్థం కాదు సార్ 10 సార్లు 11 సార్లు లేట్ చేయబడుతుంది నువ్వు 5 నిమిషాల ఇంటికి వెళ్ళిపోతే నీ సైకిల్ మోడ్ తీసి నువ్వు వినెట్టేస్తా నేను కట్ట ఆ 12 నెలలు ముందు అక్కడ మన యొక్క విషయాన్ని కాదు వాట్ ఈస్ దేర్ ప్రవీణ్ ఇట్లా జరిగింది అది అట్లా వెళ్ళాము మీరు నిజంగా మీకు బాధ లేకపోయి పోయి కొంచెం యాక్టింగ్ చేయండి తప్పేముంది అలా యాక్టింగ్ చేస్తే మనకే కదా కమిషన్ వచ్చింది ఒక ఉదాత్తమైనటువంటి విషయానికి కూడా ఇన్ని అవసరమా ఇన్ని అవసరం ఎందుకంటే ప్రపంచం నీలాగా లేదు నీలాగా నీ దృష్టితోటి నీ సబ్జెక్ట్ తోటి నీ అర్థాలు పెట్టుకునే రెడీగా లేదు నీ కళ్ళతో తీసేయి నీ యొక్క యాటిట్యూడ్ మార్చే ప్రపంచం కళ్ళద్దాలతో నిన్ను నువ్వు చూసుకో ప్రపంచం అనే అర్థాలతో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని గెలిచే అవకాశం ఉంది నా అర్థాలతో చూస్తాను నా పద్ధతిలో నేను వెళ్తానంటే నెవర్ దే ఆర్ నాట్ రెడీ అబౌట్ యూ నీ కోసం నేను సిద్ధంగా లేను నా కోసం మీరు సిద్ధమై రావాలి ఇన్ని కష్టాలు ఉన్నాయా సార్ ఎస్బీఐ లైఫ్లో అంటే లైఫ్లే ఉన్నాయి ఇన్ని కష్టాలు ఎస్బీఐ అన్న ఒక భాగం SBI is a part of life, not a life. లైఫ్లో అనేకమైన ఉన్నాయి అందులో ఒక చిన్నది ఎస్బీఐ లైఫ్ అసలు ఇట్లాంటి మనం గెలవడం అనేది పెద్ద సుదారమే కాదు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నామే మంచి ఏసీ రూమ్లు ఉన్నట్టున్నాము మన మంచినీళ్ళు మనం తాగలే మన ఫుడ్ మన మిల్క్ మనం తాగలే అమ్మ కడుపులో సేఫ్ ఏమైనా అమ్మే చూసుకుంది అమ్మ ఎంత గొప్పదంటే సారీ మా అమ్మ మా తమ్ముడు కట్టులో ఉన్నప్పుడు ఆ మెట్లు జారి అదే మీరు పడిపోయింది పడేటప్పుడు మా అమ్మ ఎంత తెలివిగా పడిపోయిందంటే ఎదురుగా అప్పటికే 8 మంత్స్ మా తమ్ముడు కట్టులో అట్లా పడితే బాగోదని చెప్పి చెతవిధాల ప్రయత్నం చేసి చెయ్యిని ముందుకు తీసుకొచ్చి అలా పడిపోయింది పడిపోగానే చెయ్యి బాగా దెబ్బతిన్నది మా నాన్న వెళ్ళి అది చాలా చిన్నగా ఉంది మా నాన్న వెళ్ళి అందుకొని ఎక్కడ దెబ్బ తాకింది అంటే మా అమ్మన్న మొదటి మాట ఏంటంటే నా చెయ్యి సంఘం సరేనయ్యా నా కడుపులో కొడుకే దెబ్బ తాకలేదు కదా బంతుడు అంట మనం ఒక దగ్గరికి పోయినప్పుడు ఒక సెంటిమెంట్ ఒక సబ్జెక్ట్ ఒక పరిస్థితి ఒక పరిసరం ఇవన్నీ కూడా మన లోపల ఉండి మనం అవన్నీ తెలుసుకోగలిగితే మీ యొక్క విజయం అలా కేక్ వాకింగ్ చేసే అవకాశం ఇప్పుడు నేనేమంటానంటే మీరు వెళ్ళి అడిగితే పాలసి చేసేది ఎవరైనా చేస్తారు కానీ వాళ్ళ జీతం లోపల ఒక్కసారే ఇంక్రిమెంట్ పెరిగి ఒక 2000 రూపాయల జీతం పెరగగానే వాళ్ళే మీకు ఫోన్ చేసి నాకు జీతం 2000 పెరిగింది నేను కొత్త పాలసీ చేద్దాం అనుకున్నానని మీకు ఫోన్ చేసే ఆలోచన ఏమన్నా చేశారు అతను చెప్పారు నేను చేశాను అన్నారు సార్ యా అంటే ఇది రివర్స్ కదా మనమే అడగడం మామూలు వాళ్ళే మనకు ఫోన్ చేసే కాబట్టి మనం ఎన్నుకున్న దారిలో కూడా వాళ్ళే మనల్ని సంప్రదించే స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి ఒకసారి మా అమ్మాయికి ఎవరో ఒక చిన్న సైకిల్ తీసుకొచ్చి దెబ్బ తాకిచ్చి వెళ్ళిపోయారు
నేను లేదు, నేను స్కూల్కి వెళ్ళిపోయినా, మా ఆవిడ లేదు, మా పాపకు దెబ్బ తాకింది, బ్లడ్ వస్తుంది. ఆ తలకి దాకించిన వాడు ఆగితే కొడతారేమో చెప్పి వాడు పరిగెత్తిపోయాడు. సరిగ్గా అప్పటికే ఒక ఎల్ఐసి ఏజెంట్ టీవీ 9 అంటే టీవీఎస్ లో వస్తున్నాడు మా మెడికల్ గారు. వచ్చేసి చూశాడు ఆయన నా బిడ్డ అని కూడా తెలియదే. టక్కున లేపట్టాడు, వచ్చాడు, ఆ అమ్మాయిని తీసిపోయాడు, పట్టుకున్నాడు, తీసిపోయి పక్కన డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు, కట్టు కట్టిపించాడు, టెటానిస్ ఏదన్నా ఉంటే ఒక ఇంజక్షన్ ఇప్పించాడు, డబ్బులు ఆయన ఇచ్చాడు. అప్పుడు అడిగాడు, అమ్మ ఎవరు మనకు ఎవరు బిడ్డ ఉంటే? నేను అశోక్ సార్ బిడ్డనే మా అమ్మాయి. నేను సరే అమ్మ అని చెప్పేసి మా ఇంటికి తీసుకెళ్ళి మా ఆవిడ వచ్చింది. చూడమ్మ దెబ్బ తాకింది మీ అబ్బాయికి అంటే, అయ్యో మీరు ఎవరు సార్ అంటే, నా పేరు ప్రసాద్ అమ్మ, నేను అప్పుడప్పుడు వస్తుంటా ఈ ఊరికి, మీ పాపకి దెబ్బ తాకినా కానీ మీరు ఎవరు లేనట్టు అనిపిస్తుంది, నేనే తీసుకెళ్లి ఇంజక్షన్ ఇప్పించాను, మా టెటానిస్ ఇచ్చాను, నేను పరేషాన్ ఏం లేదు అని చెప్పి ఇంటికి పంపించాను. ఇంటికి అడిగి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం ఆలోచన లేదు, మా మిమ్మల్ని కూడా ఏం ఆలోచన లేదు, ఇతను ఏం పని చేస్తారు ఏం లేదు, వచ్చింది వచ్చింది. ఆ తర్వాత ఒకసారి మా ఇంట్లో ఉండగా మా ఆవిడ ఉంది, నేనున్నా, మా పిల్లలు ఉన్నారు. ఒకసారి అనుకోకుండా ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మాకు అప్పుడు ఒక్కసారి ఏదో ఇంక్రిమెంట్ అది పెరిగింది, పెరిగితే మా ఇంటి పైకి వచ్చాడు. వచ్చేసి, సార్ నేను రాజేశ్వరరాజు అన్న, మా ఆవిడ చూస్తుంది, చాలా రోజులు అయితే ఇప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది, చూస్తాం. నేను అన్నాను కదా ఏంటి ఏమొచ్చారు అంటే, ఏం లేదు సార్, నాకు చిన్న టార్గెట్ ఉంది ఎల్ఐసిలో, ఇది మార్చి కదా, మీరేమైనా చేస్తే బాగుంటుంది, 10,000 అంటే బలెవర్ ఇప్పుడు నేను ఎక్కడ చేస్తాను. నేనంటే మా ఆవిడ మీరు అంటే, మీరమ్మా, నేనే మొన్నోసారి మీ పాపకి అని, నువ్వు కదా అన్నా అనే వాళ్ళు వచ్చిన వాళ్ళ టీ తీసుకొని వచ్చి, మంచిది మంచి సార్ నేను వెళ్తా, మరి వద్దంటున్నాను కదంటే, ఏమైందని నేను అడిగింది. ఏం లేదని ఆయన ఏదో మన జీతం పెరిగింది కదా, అతను ఏదో పాలసీ చేయబడుతున్నాడు, ఎంత చేయమంటే 10,000 మా ఆవిడ అంటుంది కదా సార్, 10,000 కదా నా 20,000 చేస్తాను, నువ్వు చూసావు ఆయన ఎంత సంతకం పెట్టు, నేను చూస్తాను వారిని. అరే నీకు ఏమరగా భయం, నిన్న కదా నేనంతా అయిపోయింది, 10,000 కడిగింది, ఆయన ఎంత మంచోడు పెట్టారు నీకు, ఎల్ఐసి ఆమెం సంబంధం లేదు, ఆయన ఎంత మంచోడు ఎరికాను నీకు, ఆయన మనం చేద్దాం. దట్ ఈస్ మానవ సంబంధాలను మీరు ఎలా పెంచుకుంటూ వెళ్తున్నారు అన్నది చూసుకుంటూ. అయితే ఈ టార్గెట్లు అనేవి కూడా ఒకసారి అయిపోయింది కావు, ఈ టార్గెట్ మార్చగానే మనం మళ్ళీ మీకు ఎప్రిల్ పెట్టరా ఇంకోటి, ఎప్రిల్ కనుక మళ్ళా దసరా కోడ్ పెట్టరా, దసరా ధమా దీపావళి ధిమా, అది ఒక సంక్రాంతి పట ఉగాది ఉఠా, అది అది ఏం పెట్టరా, మనం వదిలిపెట్టరా, ఒకటి అయిపోవనే పోని అనుకోని లేదు, ఇంకో జానగడ పెద్దది జానగడ, ఇవాళ అశోక్ రేపు చంద్రబోస్, ఆ తర్వాత ఇంకెవరు సీతారామ శాస్త్రి, లేకపోతే ఇంకా ఎవరో వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్తేనే ఉంటారు, మీ బాధ అంతా ఇదే బాధిస్తుంది అబ్బా, మేమేమి చెప్తున్నా చెప్తాం పోతాం వెళ్ళిపోతాం. అశోక్ సేవకి ఏంటి ఆయన ఏమైంది, ఇప్పుడు పోతాం మళ్ళీ మీ పాట రాసుకుని కూర్చుంటారు, మా పాటలు ఆయనకి ఏమి పోవాలి, ఏం బాధ లేదు. ఇవన్నీ మీకున్న మాట వాస్తవమే, ఇవన్నీ వాస్తవమే. మనిషికి ఒక దగ్గర నుంచి బయలుదేరిన మనిషికి ఎన్నో కష్టాలు ఉంటాయి, కష్టాలను కూడా మనం నిచ్చెనలాగా మార్చుకున్నప్పుడు గొప్ప విషయం. ఇప్పుడు ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒక రాజు వెళ్తా ఉంటే, ఒక రాజు మంత్రి ఇద్దరు వెళ్తా ఉంటే చుట్టూరు శత్రువులు గిరాయించారు, చుట్టూరు అంటే కిక్కిరిసినట్టు ఇట్లా మొత్తం. అప్పుడు రాజు అన్నాడుగా మన పని అయిపోయింది, మన పని అయిపోయింది అంటే మంత్రి అన్నాడు కదా ఇదే కరెక్ట్ సార్ అన్నాడు. ఎట్లా వాళ్ళు అంతమంది చుట్టుకున్నారా, వాళ్ళు తలవ అంటే వాళ్ళు బాణం వేస్తే మనం ఇద్దరమేమో తప్పిపోవచ్చు, తగలకపోవచ్చు, కానీ వాళ్ళు ఒత్తిగా ఒక దగ్గర ఒకదాని పక్కన ఉన్నారు, నువ్వు బాణం వేస్తే ఎవరికి ఒకరిని తగ్గుతుంది తప్పిపోతారని చెప్పింది. అంటే మనం అవకాశాలు ఉన్నవి అనుకుంటే అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, అవకాశాలు లేవు అనుకుంటే అవకాశాలు లేవు. మేమున్నప్పుడు సీతారామ శాస్త్రి గారు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు అనుకుంటే, ఇవాళ సుద్దాల అశోక్ తేజకి నేషన్ అవార్డు లేదు, తెలంగాణకు ద ఫస్ట్, తెలంగాణకు మొదటి అవార్డు నేషన్ అవార్డు నాకే వచ్చింది.
భారతదేశంలో మొట్టమొదటి బీసీ కమ్యూనిటీ చేసిన వాళ్ళని భారతదేశంలో నేనే ఫస్ట్ సినిమా నిరూపిరాయి. అంటే దగ్గర మర్చిపోవాల్సిన అవసరం. మీరు నాకు తెలిసి ఇవాళ భారతదేశంలో ఎస్బీ లైఫ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మొత్తం ఎన్ని పర్సెంట్ చేసి ఉంటారు సార్? ఒక 20% ముప్పయా నలభయా 10%? 126 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో 10% మాత్రమే ఈ పొదుపులు చేస్తున్నారు. అంటే మీకు చాలా తక్కువందా ఎక్కువందా? 90% మంది మీ కోసం రెడీగా ఉన్నారు. అసలు ఒక పెద్ద రహస్యం ఏం చెప్తాను మీకు, ఈ ప్రపంచం లోపల ఒక వైఫై ఉంటుంది కదా, వైఫై ఉంది కదా. మనం కంప్యూటర్ పెట్టేసుకుని ఇట్లా ఇట్లా కానీ దానికి టచ్ అయిపోతుంది కదా, టచ్ అయిపోయి మనకేం కావాలంటే ఎస్బీ లైఫ్ సమాచారం కావాలి అని నేను గుట్టగానే టచ్ చేయగానే టక్ మనీ దాంట్లో ప్రత్యక్షమవుతుంది. ఆ గూగుల్లో మనం ఒకటి టచ్ చేస్తాం, దాన్ని ఏమంటారు, బౌజర్ అంటారు, మౌజర్ అదేనా, ఇట్లా ఇట్లా అంటుంటే అది వస్తుంది దానిపై, దాంతో ఇట్లా మోసం సరే ఆ దాంతో కొడితే కనెక్ట్ అయిపోతుంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ విశ్వం లోపల ఒక సుప్రీం కణాలు ఉంటాయి, దాన్ని దైవ కణం అంటారా, సుప్రీం కణం అంటారా, గొప్ప అద్భుతమైన కణం అంటారా, ఏమంటారో ఒక కణం ఉంది. మీ లోపల ఒక జీవకణం ఉంది. ఈ కణానికి ఆ కణానికి ఎప్పుడైనా కనెక్ట్ చేయగలిగితే మీరు ముట్టుకుంది ముత్యం అవుతుంది, పట్టుకుంది పగడం అవుతుంది. ఎస్బీ లైఫ్ అంటే గ్యారంటీ ఇస్తుంది, వ్యారంటీ ఇస్తుంది అంతే సార్, ఓ గ్యారంటీ ఓ వ్యారంటీ ఇస్తుంది లైఫ్, ఎస్బీ లైఫ్. కానీ లైఫ్ మనకి ఎప్పుడైనా గ్యారంటీ ఇస్తుందా? లైఫ్ ఎవరికి గ్యారంటీ వ్యారంటీస్ ఇవ్వదు. లైఫ్ ఇచ్చేది కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది, అది ఉపయోగించుకుంటే ఉపయోగించుకో, లేకపోతే మానేస్తుంది. అదృష్టము ఒక్కసారి తలుపు ప్రవీణ్ అంటే తగ్గట్టుపోతుంది, రెడీ ఉండి తలుపు తీసుకుంటేనే ఓకే లోపలికి వస్తుంది. ఈ దురదృష్టం చూసినారు సార్, సెనేటర్ చూసినావు అది, ఈడు గాఢ నిద్రలో ఉండి లేచి తలుపు తీసేదాకా కొడతనే ఉండదు. మీరు కొడతనే ఉండదు అన్న దానికోసం మీరు వెయిట్ చేయనక్కర్లేదు, మీరు లేచేదాకా కొడుతుంది. కానీ చిన్న చిటిక వేసేటువంటి అదృష్టం కోసం మీ చెవులు రెడీగా ఉంటే మీకు నడిచిందంతా బంగారు బాట అవుతుంది. ఎస్బీఐ లైఫ్ మీ చేతిలో ఆడేటువంటి ఒక బంతి అవుతుంది. మనసు చాలా చాలా శక్తివంతమైంది, ఆ దాన్ని మనం ఎట్లా చేసుకున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న సమస్యలు అంటారు మామూలుగా అవుతుంటాయి, కడకడని సాగనది వంటి పరుగు కదని నా మానవ జీవన ప్రాణం కడకడని దాకా ముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి ఎన్ని మలుపులు ఎన్నెన్ని మజిలీలు ఎన్ని తప్పు నడకలతో ఎన్ని తప్పు తడుములతో ఎన్ని తప్పటడుగులతో ఎన్ని నడకలు ఎన్నెన్ని పరుగులు ఎన్నెన్ని మలుపులో ఎటువైపు కదలి ఎటువైపు మజిలి ఏ శిఖరములకు పైకెగసి ఏ లోయలోకు. 2015 లోపల మనం 5 కోట్లు చేశాం, 2019 లోపల ఇంతవరకు 5 లక్షలు కూడా చేయలేదు. ఓకే పెద్ద పరిశ్రమ ఏందండి చేయలేదు. ఇప్పుడు మనం ఒకటికి మనం సక్సెస్ కావడానికి 500 సంవత్సరాలు పట్టదు. March 29 నాడు కూడా 2 కోట్లు చేసిన వాళ్ళని నేను చూశాను. 29 31 అయిపోతుంది. ఎవ్రీ సెకండ్ దే ఆర్ వెయిటింగ్, ప్రతి సెకండ్ మీకోసం ఎదురు చూస్తుంది. మీకు కనెక్ట్ కావడం, మనం కనెక్ట్ అవ్వట్లా. నేనేమంటానంటే మీరు బిజినెస్ బాగా చేయగలిగిన వాళ్ళు ఓకే, బాగా చేయలేకపోతున్న వాళ్ళు ఏంటి అంటే దానికి కారణం మీరు కరెక్ట్ వేలో కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ టైం లోపల కనెక్ట్ అవుతలేరు అన్నది మాత్రమే సత్యం, అది సత్యం. ఎందుకంటే మన కోసం రెడీగా ఉంటారు, మన కోసం రెడీగా ఉంటుంది అది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను,
నేను 1995లో వచ్చాను సినిమారంగం. మా దాసరి నారాయణరావు గారు వసే నామన్న సినిమా 85లో తీస్తే నేను అనుకుంటున్నా 85లో తీసా మహానుభావ్. లేదు 2005లో కూడా తీయొచ్చాను వసే రావు. నేను 95లోనే వచ్చాను. 95లో నేను వచ్చిన సమయంలోనే ఆయన వసే రామలమ్మ తీయడానికి రెడీ కావడం, నేను రావడం రెండు ఒకటేసారి జరిగిందంటే అది అదృష్టానికి సంబంధించిన విషయం కాదు, నేను చేసిన తపస్సుకు సంబంధించిన విషయం. అది కరెక్టే మనం అక్కడ కనెక్ట్ అయితే ఓసారి మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఒకసారి ఒకటి అనుకుంటారు, మీరు మా ఫ్రెండు ఎందుకో జ్ఞాపకం వస్తున్నాడు, ఏమైతుంటది ఎందుకు జ్ఞాపకం మీరు అనుకుంటారు. మీకు చక్కని ఒక ఫ్రెండ్ 10 ఏళ్ళ నుంచి కనబడు ఫ్రెండ్ కనబడతాడు, ఫ్రెండ్ మీ మనసులో వెళుతూ ఉంటాడు. విచిత్రంగా ఏంటంటే ఆ ఫ్రెండ్ అనుకోకుండా మీకు ఫోన్ అన్న చేస్తాడు, లేకపోతే ఒక లెటర్ అని రాస్తాడు, లేకపోతే ఒక మెసేజ్ అని పెడతాడు, లేదా మీ ఇంటి ముందు ప్రత్యక్షం అని అవుతాడు. దానికి కారణం అతను వచ్చేటువంటి విషయం టెలిపతి ద్వారా మీ మనసు గ్రహించగలిగింది. అంత అంత పవర్ఫుల్ ఫైర్ ఉన్నటువంటి మనసుకు మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్ కనుక మీరు కనెక్ట్ చేయగలిగితే ఫ్రెండ్ వచ్చినట్టుగానే మీ దగ్గరికి ఆపర్చునిటీ అవకాశం కూడా మీ దగ్గరికి వస్తుంది, వచ్చి తీరు. నేను అనుకోలే 3 నెలల క్రితం మాత్రం అనుకున్నా, నేను కూడా ఒక యూత్ఫుల్ కనెక్ట్ అయ్యి పాట రాస్తే బాగుంది కదా, అన్ని ఓరియంటెడ్ మెసేజ్ రాస్తున్నాము, ఒకటి ఒక ధూమ్ కళాకార ఒకటి రాద్దాం బాగుంది అనుకున్నాను. అనుకుని 3 నెలల కింద అనుకున్నాను ఈ శేఖర్ సభను పిలుస్తాడు నాకు తెలియదు, ఆయన పిలిచాడు నేను రాశాను, రాసిచ్చినప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత అది 189 మిలియన్స్ చూసేటువంటి దాకా వెళ్ళింది. నేను అనుకున్నది ఇట్లా కనెక్ట్ అయింది. సింపుల్. ఇట్లా నీకు అనేకమైన ఉదాహరణ, నాది నా సజీవమైన ఉదాహరణ మీకు చెప్తే మీకు కూడా మీరు కనెక్ట్ అవుతారని చెప్తా ఉన్నా. నేను ఆరోగ్యం తగ్గేటప్పుడు ఒకసారి స్కూల్కి వెళ్తా ఉంటే పైన విమానం కనబడింది నాకు. విమానం కనబడితే మా అందరు మా ఫ్రెండ్స్ అందరు కలిసి అబ్బా ఆ పైన పిట్టలెక్క పోతుందిరా విమానం, అది ఎప్పుడన్నా కింద దిగితే చూసి ఒక్కసారి దిగాలి నేను చూడాలి చచ్చిపోవాలి. మా దోస్తులు ఇదేం దరిద్రం కోరుకు మీకు ఆరోగ్యం వదిలేవాడు, ఇదే దగ్గర కొరకు ఆ దిగుడు ఎందుకు చూసేందుకు నచ్చుడేందుకు. మరి లేకపోతే మానవ హైదరాబాద్ పోతామా, హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్ పోతామా, ఎయిర్పోర్ట్ పోతే అది దిగేటప్పుడు చూస్తామా, దిగినాక చూస్తామా, వాళ్ళు జీడికెళ్ళి పోదామంటే 1 రూపాయి లేదు హైదరాబాద్ ఎందుకు పోవాలన్నాడు మా వాడు. చిచ్చి ఆయన బాగాలేదు రా, ఈ కోరిక బాగాలేదన్నా నేను ఇద్దరం ఆరోగ్యతే నీదేం కోరిక రా అన్నాడు. నేను అన్నా కదా అదే ఫ్లైట్లో నా జీవనకి 1 రూపాయి బయట పెట్టకుండా 2 రూపాయి టికెట్ తీసుకోకుండా ఉత్త పుణ్యాలకే ఒకసారి ఎక్కుతాను ఒకసారి దిగుతాను అనగా వాడమనగా అంటే ఫ్లైట్ నడిపించిన రోడ్డు మీ బామ్మరిదా నీకు 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 పిల్లనిచ్చే మేన మామనా పుణ్యాలు అదే వచ్చారు బాగా తిందరు బాగుంటారు నేను ఇవాళ నువ్వు దిగి దిగి దిగంగానే చూడు చచ్చిపో నేను మాత్రం ఒక ఆ రోజు అట్లా అనుకున్నాం. మధ్యలో 20 ఏళ్ళు గడిచిపోయింది, వారి ఇంకా హైదరాబాద్కు రాలే దిగంగా చూడలే వాళ్ళు చచ్చిపోలే మంచిది. నేను ఇప్పటికొక దాదాపు ఒక 350 సార్లు నేను ఫ్లైట్ ఎక్కాను. అమ్మతో ఇంతవరకు 1 రూపాయి పెట్టలే, 1 రూపాయి నా జీవితంలో తీసుకెళ్ళలే. ఇంకో మాట చెప్పనా, నేను ఇంకెట్లా 20 దొరుకుతాను, ఇంకొక 500 సార్లు ఎక్కుతా, సచ్చిన 1 రూపాయి. వాడు అట్లా అనుకున్నాడు, నేను ఎట్లా అనుకున్నా, వాడు అట్లా అనుకుంటే వాళ్ళు అదే కరెక్ట్ అయిపోయింది. లైఫ్ అల్లావద్దు దీపం నడిదాం, అల్లావద్దున అద్భుత దీపం. మీరు సినిమా చూసిందో లేదు, కథ చదివిందో పాతాలపై పాతాలపై తెలిసిన తోటరాముడు అది కనుక జయ పాతాల భైరవి ఏం కావాలి అన్నాడా, నాకు మంచి తిండి కావాలి, తిండి తీసుకొచ్చాడు. జయ పాతానికి ఏం కావాలి, నాకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వెహికల్ కావాలి, ఏం తీసుకొచ్చిపెట్టారు. మన మనసు కూడా అంతే. పాతాల భైరవి అంటే ఏదో ఉత్తుతాల్సిన సినిమా కాదు, కేవీ రెడ్డి కాదు, నీ మనసే నీకు ఒక పాతాల భైరవి. ఆ పాతాల భైరవి నువ్వు ఏం కోరుకుంటావు అనుకునేది చాలా మంది మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం ఒక సార్ కలవాలి ప్రసాద్ గారిని కలవాలి, పొత్తున పోయి కలుస్తానే అనుకుంటాం అనుకోమని మొట్టమొదటి మన మనసేం చెప్తుంది కదా, ఏం మొదలుతుంది ఏం మొదలుతుంది, ఆ సార్ అసలు బొంబాయిలో పెట్టుడికి లేడు, ఈయన ఫోన్ చేసింది లేదు అడిగింది లేదు వీడే అనుకుంటాడు, ఆయన లేడు ఆయన బొంబాయిలో ఉన్నాడు ఆయన, అంటే మొదలే దరిద్రం అనమాట ఆలోచన. ఇప్పుడు అశోక్ సార్ వస్తారు సార్ మీరు మీరు రండి బాగుంటుంది ఆయన 4 పాటలు పాడతారు చెప్తే మన ఈ బీవీడి ప్రసాద్ సార్ నా బాధ్యత ఆయన చూస్తారు
యోజిపడారు. మరణాగమనమాట అంటే మొట్టమొదటి మనం చేసేటువంటి 99 ఆలోచన. మనిషి రోజు 60,000 ఆలోచన చేస్తాడమ్మా. ప్రతి మనిషి 60,000 ఆలోచన చేస్తాడు. ప్రతి వాడు కాగితాలు ఎరిపిన వాడు కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, మాజీ అబ్దుల్ కలాం లాంటి వాడు కావచ్చు, లేకపోతే పెద్ద సైంటిస్ట్ కావచ్చు, లేదా మన యొక్క త్రిదళాధిపతి కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే 60,000 ఆలోచన చేస్తాడు. బాధాకరమైన విషయం ఏంటంటే 59,999 దరిద్రమైన ఆలోచన చేస్తాడు. 1% గొప్ప ఆలోచన చేస్తాడు. 1% చేసే గొప్ప దరిద్రమైన మంచి ఆలోచన పెంచుకున్నాం అనుకో, అదే దరిద్రం. అల్లావుద్దీన్ దీపం అదే ఇస్తుంది, పాతాల ధైర్యం అదే ఇస్తుంది. నువ్వు ఇదే కోరుకుంటే ఇది ఇస్తుంది. నేను జయ పాతాల ధైర్యం వచ్చినవా, ఒక ఎంట్రీ సెన్స్ తీసుకొచ్చినవా, నువ్వు నోట్లో వచ్చినావంటే దానికి ఏం సంబంధం లేదు. అది పాప అశోక్ ఇప్పుడు దాకా నాకు పూజ చేసిండు, నేను రాగానే లేచి నిలబడతాడు అని అనుకోవాలని టక్కుని సదాన వచ్చేసుకుని ఇంటికి వచ్చకపోతాను. దానికి నువ్వు వచ్చిన మనసు అంతే. నువ్వు దరిద్రమైనటువంటి ఆలోచన చేస్తూ ఉండు, 10 రోజుల లోపల నీకు దరిద్రమైనటువంటి సన్నివేశాలు నీకు ఎదురుగేటి. మా అమ్మ ఎప్పుడన్నా మేము కారులో పోతుంటే ఒక దగ్గర దెబ్బ తాకింది, ఎవరికైనా కారు దెబ్బ తాకినట్టు, అయ్యో యాక్సిడెంట్ అయింది అనగానే ఇప్పుడు మా డ్రైవర్ ఉంటారు కదా, ఆ విషయం అయిపోగానే రెండోసారి కూడా అమ్మ మొన్న ఏమైందంటే అమ్మ బోర్ పోతుంటే ఒక లారీ అది మళ్ళీ ఒకసారి ఏమైందంట, మా అమ్మ అన్నది కదా చాలు ప్రవీణ్ చాలు, నువ్వు 10 విషయాలు కనుక అవే విషయం చెప్పినావు అనుకో మనకు కూడా ఏమైనా అవుతుంది, అది దరిద్రం ఎందుకు తీసుకుని ఊహ చాలా ప్రమాదకరమే. మీరు అద్భుతంగా భావించుకుంటే అద్భుతమే జరుగుతుంది, అద్భుతం కాకుండా ఇంకో నెగిటివ్గా జరుగుతుంది. ఏది ఆయన నిన్న ఫోన్ చేస్తే రమ్మన్న గడియాలి పోతే ఆయన చేస్తాడా, ఆయన ఎప్పుడు లేచి పొద్దుగా ఇంటి కావచ్చు, అప్పుడే బొంబాయి పోయింది కావచ్చు అనుకుంటే మీ కస్టమర్ దొరకలేదు ఒకడు. డెఫినెట్గా ఆయన ఒకవేళ బొంబాయి పోయినా కూడా నేను పోయే వరకల్లా గంట సేపట్లా అరగంట సేపు ఫ్లైట్ లేట్ ఉంటుంది, అరగంట లేట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆయన అరగంట తర్వాత నేను బయలుదేరుతాడు. నేను పోయినాక 15 నిమిషాలు సేపు ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆయన కారుతో నా బండి అక్కడ పెట్టేసి నేను అక్కడ దాకా హత్సుకుడు దాకానే ఆయన తను కారులో పోతా, కారులో పోయే విషయం సరిపోతుంది అనుకుని నువ్వు బయలుదేరితే డెఫినెట్గా తిరిగావు. సేమ్ అట్లాగే జరిగింది.